తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ ఆంధ్రప్రదేశ్ పైన ఉంటాయని, కాంగ్రెస్ కానీ తెలంగాణలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎఫెక్ట్ ఉంటుందని చాలా పెద్ద ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది కదా, ఇందులో వాస్తవం ఏంటి, వాస్తవం ఎంత ఉంటుంది, మీరు ఎలా అంచనా వేస్తున్నారు? అది చాలా పచ్చి అబద్ధం అండి. ఎట్టి పరిస్థితులు ఆ రాజకీయాలకి, ఆంధ్ర రాజకీయాలకి అసలు పోలిక లేదు. అంటే ఎందుకు చంద్రబాబు వర్సెస్ జగన్ ఉంటుందండి ఈ ఆటలో, అరటిపండి పవన్ కళ్యాణ్ అతనిదే ఉండదు. కానీ చంద్రబాబు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని డామినేట్ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలతో కూడిన ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడు వ్యూహాలు రచిస్తూనే ఉంటాడు. దీని నుంచి పాఠం కూడా నేర్చుకుంటాడు ఆయన, దీన్ని అవాయిడ్ చేయడు. ఈ ఓటమిని చంద్రశేఖరరావు గారి ఓటమి దగ్గర నుంచి ఆయన గ్రహించి దాని లోపాలు, అక్కడ ఏ లోపాలు జరిగినాయి, ఇక్కడ ఏ లోపాలు జరిగినాయి అని అక్కడ సరిదిద్దుకునే ఇది ఉంది, అతని కెపాసిటీ ఉంది, చాలా టైం ఉంది కూడా. తప్పకుండా ఈ సరిదిద్దుకుని ముందుకెళ్తాడు ఆయన, ముఖ్యంగా క్యాండిడేట్లు మార్చడంలో కానీ ఇంకోటి కానీ, ఇంకా అసలు అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ అనే దాని మీద రీసెర్చ్ ఇది తెలుసుకుని ఆ లోపాలు ఎలక్షన్లకు వెళ్ళబోయే ముందు ఆ లోపాలను సరిదిద్దుకుని ఎలక్షన్లకు వెళ్తాడు ఆయన. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి ఎటువంటి డోకా లేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ వైఫల్యాల తాలూకు పాయింట్స్ ఏమేమి తెలుసుకొని వాటిని కూడా స్టడీ చేసి రెక్టిఫై చేసుకుని ఆయన వ్యూహరచన చేసుకుంటారంటారు జగన్. వ్యూహరచన చేసుకుంటారండి, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అది కాకుండా ఈ సీట్లు మార్చడం, ఇవన్నీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చడం, ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ అనే ప్రయోగం చేయగలిగితే ఇంకా బాగుంటుందండి. ఇదే ప్రయోగం గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు 99లో, అంతకంటే ముందు ఎన్టీఆర్ కూడా చేశాడు కదా. రామారావు అసలు 83లో ఎన్టీఆర్ మొత్తం ఫ్రెషర్సే కదా, అదే అంటున్నారు అందరూ ఫ్రెషర్స్, అందరూ 190 మంది ఫ్రెషర్స్. ఈ ఫ్రెషర్స్ తిప్పటమనే దాన్ని ప్రయోగం ఎన్టీఆర్ ఫస్ట్ చేశారు, చాలా ఏంటంటే చంద్రబాబు అప్లై చేశారు 1999లో ప్రజా దీవెన అని చెప్పి తటస్థుల్ని అట్రాక్ట్ చేశాడు కొంతమందిని. ఇదే మాజీ సిబిఐ డైరెక్టర్ విజయ రామారావు ఇటు కొంతమంది అట్లా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది అసలు మొత్తం రాజకీయాలే వదిలేశారు. ఇప్పుడు ఓవరాల్ చూస్తే బీఆర్ఎస్ దగ్గర 40 సీట్లు ఎంత కనిపిస్తున్నాయి, కాంగ్రెస్ 60+ ఎంత ఉన్నాయి. ఈ రిజల్ట్ చూస్తే బీఆర్ఎస్ ఎలా ఉన్నట్టు, బీఆర్ఎస్ ఎలా అంచనా వేస్తారు, బీఆర్ఎస్ ఎలా ఉన్నట్టు లెక్క? అంటే గతాన్ని చూసుకుంటే బాగా తగ్గిందండి. గతం 80 సీట్లు పైన ఉండేది కదా 2018లో, దాని అంటే గణనీయంగా తగ్గింది. ఈ తగ్గడం కేవలం కారణాలు ఇయే, ఎమ్మెల్యేలు మార్చకపోవటం, కొంచెం ఒంటెత్తు పోగొళ్ళు వెళ్ళటం, కేవలం కేటీఆర్ కవిత హరీష్ రావు చంద్రశేఖరరావు ఈ నలుగురి మీద నడిచింది, అందుకని ఇట్లా జరిగిందండి. అంటే కొన్ని పథకాలు తీవ్రమైన వ్యతిరేకత, కోపం, అంటే ఈ ఉద్యోగాలు లేకపోవటం, ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకపోవటం ఉద్యోగాలకి, ఇవన్నీ ఉన్నాయండి. అదే యూపీఎస్సి పేపర్ లీక్ అవటం, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ వాటిని సీరియస్గా పట్టించుకుని ఇచ్చేసింది లేదు. అది ఇవన్నీ చిన్న విషయాలు కాదండి, పెద్ద విషయాలే. అది కాకుండా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్ద పెద్ద ప్రజాసంఘ నాయకులు, ఉదాహరణ కోదండరాము, ఇంకా కేశవరావు జాదవ్, ఇంకా చాలామంది ఉండారండి అట్లా చెప్పుకోవాలంటే. అటువంటి వాళ్ళందరినీ అసలు వాళ్ళకి ఇంటర్వ్యూలే లేవు. ఇటువంటి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నాయకత్వం వహించారో వాళ్ళకి అసలు ఇంటర్వ్యూలు లేవు. ఈ కోపం అంతా ఈ అంటే ఆంధ్ర కన్నా తెలంగాణలో ఈ ప్రజా చైతన్యం ఎక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ పోరాడి పోరాడి వచ్చిన వాళ్ళు వీళ్ళు, ఇప్పుడు కాదు గతంలో కూడా భూస్వాముల్ని పటేల్ పట్టు పట్టువారి వ్యవస్థను ఎదుర్కొని వచ్చిన